రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల సంతోషం కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని పలు గ్రామాల మహిళలకు ఆయన చీరలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని దాయరా, ఐలాపూర్, సుల్తాన్పూర్ గ్రామాల్లోని మహిళలకు బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండగ అన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల్లో సంతోషం నింపాలని పండక్కి బతుకమ్మ చీరలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో దాయరా సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఐలాపూర్ సర్పంచ్ మల్లేష్, వడ్డేపల్లి ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఆర్ఓ విజయ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది పటంచూరు నియోజకవర్గంలో 4 రోజులు 5 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. ఈరోజు ఐలాపూర్, సుల్తాన్పూర్లో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాయరా ఇవన్నీ ఈరోజు పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇది పండుగ రోజు, దసరా పండుగ రోజు, బతుకమ్మ పండుగ రోజు బట్టలు తెచ్చుకోలేని సోమత లేని వారికి సారీస్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది బతుకమ్మ ఒకటే కాదు, బతుకమ్మ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ అన్ని కులాలు మతాలకు అన్ని సమానంగా తీసుకుపోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఈ పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు.